ఉండేది. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, కానీ ముందు చూపుతో మనం చేసుకున్నాం కాబట్టి, పనులు చేసాం కాబట్టి ఈ మాత్రం అయింది. అదే సమయంలో ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నాం. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల సహకారం లేకపోతే మనం అనుకుని జరగదు. ఈ ప్రాంతానికి ఇది ఒక కళ, చిరకాల వాంఛ, ఒక స్వప్నం. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఇది జరుగుతుందా లేదా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. ఈరోజు నేను దాన్ని ఒక దృఢ సంకల్పంతో రాత్రి నేను 2 గంటలకు వచ్చాను. 2 గంటలకు వచ్చి మళ్ళీ తెల్లవారుత బయలుదేరి అందరికి ఫోన్ చేసి మళ్ళీ వచ్చాను. ఎందుకు వచ్చారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని చూడాలని లాస్ట్ టైమే చెప్పాను. మీరు స్టార్ట్ అవుతానే నేను వస్తానని చెప్పాను. స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అయితే కాదు, మీరు స్టార్ట్ చేయడానికి కూడా లేట్ అయితే కూడా నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఉండాలి అనే ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు అన్ని చూశాను, నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇంజనీర్లు కూడా చెప్పాను. ఎక్కడన్నా కానీ డిలే అయితే మాత్రం దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సర్వీస్ ప్రొవైడర్ కూడా చెప్పాను, ఒకవేళ లేట్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా సీరియస్గా ఉంటుంది, బ్లాక్ లిస్ట్ పెట్టడం కాకుండా టర్మినేట్ చేస్తాం, పనిష్మెంట్ కూడా అంతే సీరియస్గా ఉంటుంది. కలెక్టర్ గారికి అదే మన జేసీ కూడా క్లియర్గా జేసీకి ఆదేశాలు ఇచ్చాం. ఓవరాల్గా ల్యాండ్ అక్విజిషన్, R&R, PDC కూడా కంప్లీట్ చేయాలి. ఏది కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్గా కంప్లీట్ చేస్తాను. ప్రకాశం జిల్లాలో ఈ 4-5 రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కానీ పూర్తయితే, ఒక పక్కన వెలుగొండ పూర్తయి, ఒక పక్కన నాగార్జున సాగర్కి నీళ్లు తీసుకొచ్చి, రైట్ వెనకాల నీళ్లు తీసుకొచ్చి, గోదావరి వల్ల కృష్ణ వెస్ట్రన్ డెల్టా కూడా ఇదైతే ఆటోమేటిక్గా జిల్లాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఈ జిల్లాని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే ఇన్స్టిట్యూషన్ చాలా ఇచ్చాం. అక్కడ ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూడా మాట్లాడతాను మీతో. ఇంకొక పక్కన యూనివర్సిటీకి ఇచ్చాం, జివో కూడా ఇష్యూ చేసాం. ఇంకొక పక్క రామాయణపట్నం కూడా తొందరలోనే DPR తయారవుతున్న టెండర్స్ పిలుస్తాం. ఇంకొక పక్కన అక్కడ ఒక పేపర్ మిల్ కూడా వస్తూ ఉంది, దాన్ని కూడా ఈరోజు ఫైనలైజ్ చేసి వాళ్ళు కూడా ఫైనలైజ్ చేసి నెగోషియేట్ చేస్తాం. జిల్లా అభివృద్ధికి అన్ని విధాలు ఏమేమి చేయాలో చేస్తాం. అదే మరి జిల్లా ప్రజలు కూడా ఈరోజు లేకుంటాం కానీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆ విషయం ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే పైన కోపం, కార్యకర్త పైన కోపం, ఆఫీసర్ పైన కోపం కాదు. ఎంత శ్రమపడి పనులు చేస్తున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకుంటారని కూడా నేను ఆశిస్తూ, ఏదేమైనా ఈజ్ అవర్ కమిట్మెంట్, ఈ తాలూకాలు బాగుపడాలి, మళ్ళా పూర్వ వైభవం రావాలి. జిల్లా కూడా 7 నేషనల్ హైవే నీళ్ళన్నీ వచ్చి, నేను అనుకున్న పోర్ట్ వచ్చి, ఇండస్ట్రీ కూడా వస్తే ఆటోమేటిక్గా బ్యాక్వర్డ్ నుంచి ఆలోచన మీరు చూస్తే ఒక క్వాంటమ్ జంప్, ఒక షిఫ్ట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. వీళ్ళు పోయిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కానీ తప్పులు చేయకపోతే వ్యాన్ ఫిక్సిటీ కూడా వచ్చేది, అది కంపు చేశారు కాబట్టి కోర్టులో ఉండి మనం ఏం చేయని పరిస్థితి వచ్చాం. అది నెక్స్ట్ ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ముందు రామాయణపట్నం డెవలప్ ఇంకో పక్క నిమ్స్ కూడా ఏదైతుందాన్ని ఈ ఏరియాలో కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేయమన్నాను. అన్ని ప్రాంతాల్లో కొన్ని ఇండస్ట్రీస్ వస్తే చాలా వెసులుబాటు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు వర్కింగ్ చేస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ రాసుకున్నాను. ఫిబ్రవరి మార్చి లోపల కంప్లీట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. నీళ్ళు కూడా ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ పెట్టారా సార్, ఈసారి లిఫ్ట్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, అది మీ టార్గెట్ డేట్. సెకండ్ వచ్చి నెక్స్ట్ సీజన్ రెడీ అయిపోవాలి, ఆ నీళ్ళు కూడా లిఫ్ట్ చేయాలి, ఆ టైంలో కూడా రెడీగా ఉంటుంది. దీనివల్ల ఇవన్నీ అయిపోతే నాకు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులు నీళ్ళు పెట్టి మీరు, ఎందుకంటే మీరు అడగచ్చు నీళ్ళని ఇస్తా ఉన్నారు కదా, నీళ్ళని ఈ ప్రాజెక్ట్ పెట్టిందే మనం ఆ రోజు చాలా ఇబ్బందులు ఉంటాయని అనుకునే పెట్టాం, కానీ కంప్లీట్ చేసాం. అందుకే దీనికి పరిష్కార మార్గం కింద దూరదృష్టితో ఎన్ని కష్టాలు వచ్చినా 60% పోలవరం పనులు పూర్తి చేశాను. ఇప్పుడు ఆన్ ఫుటింగ్ చేస్తున్నాం ఆ పనులన్నీ. అది ఎట్టి పరిస్థితుల్లో రాబోయే మేకంతా గ్రావిటీతో నీళ్ళు తేవాలనుకుంటున్నాం. డయాఫామ్ వాళ్ళు పూర్తయింది, జెట్ రౌటింగ్ అయింది, ఎక్స్కవేషన్ ముమ్మరంగా జరుగుతుంది, కాంక్రీట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొన్న నెలలో అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ వేశారు, ఈ నెలలో 3-3.5 లక్షలు కడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కావాల్సిన మెషినరీ,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,200 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇంకా డిపిఆర్ కూడా అప్రూవల్ చేయలేదు, అయినా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని నిలిపేస్తే మొత్తం మూమెంట్ అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇన్ని కష్టాలున్నా మళ్ళీ ఎట్టే పరిస్థితిలో రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది రాకూడదు, సమస్యలు రాకూడదు అని చెప్తే ముందుకు పోతున్నాం. మొన్న మీరు చూశారు ఈ సంవత్సరం కరువు ఉంది, చాలా మండలంలో కరువు ఉంది. ఈ జిల్లా అయితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది. ఇంకో పక్క తిత్లీ తుఫాన్ రావడం, ఉదూ తుఫాన్ రావడం, దాన్ని ఒక పక్క హ్యాండిల్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది ఒక సవాలుగా తీసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయాన్ని ఒక సవాల్గా తీసుకున్నాం. అందుకే ఈరోజు ఏం పేరుంటారంటే చాలా విషయాలు ఇక్కడే మాట్లాడుకుంటాం. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని సమాయత్తం చేస్తున్నారు. గవర్నమెంట్ పక్కన కలెక్టర్ లీడర్షిప్ ఇచ్చి ముందుకు పోతే పార్టీ పరంగా కూడా మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ